ఈరోజు చాలా దురదృష్టకరం చాలా అన్ఫార్చునేట్ గా అనుకుంటున్నా కొన్ని అన్ఫార్చునేట్ థింగ్స్ గురించి మామూలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ సమావేశాన్ని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసుకుంటున్నా ఇది ఏ పార్టీకి ఏ పార్టీ యాక్టివిటీస్ కూడా సంబంధం లేకుండా ఒక సాధారణ వ్యక్తిగా ఇటీవల జరిగినటువంటి ప్రముఖంగా ఈ రోజు పత్రికల్లో ఈ యొక్క మన ఛానల్స్ లో వచ్చేటువంటి అంశాల మీద మనస్తాపానికి గురే మరి ఏం జరుగుతుంది ఎందుకు ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు జరుగుతున్నాయి దీనికోసం ఒక వివరణ నా అభిప్రాయాలు చెప్పేదానికోసరము పార్టీలకు అతీతంగా ఈ రోజు ప్రెస్ క్లబ్ కు వచ్చి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టేదానికి కారణం దురదృష్టం ఎందుకు చెప్తున్నానంటే ఒక రాజకీయ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు నా యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన అంతా కూడా ప్రజల శ్రేయస్సు పైన ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ఉండాలా కానీ ఈరోజు దురదృష్టం ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తిగత విషయాలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి దురదృష్టకరమని చెప్పి నేను చెప్తున్నా గత 3-4 రోజుల నుంచి న్యూస్ పేపర్లో వచ్చేటువంటి విషయం కానీ ప్రింట్ మీడియాలో వచ్చేటువంటి విషయాలు కానీ అదే రకంగా టీవీ ఛానల్స్లో వచ్చినటువంటి కథనాలు కానీ ఇవన్నీ చూసినప్పుడు తల్లిని చెల్లిని గౌరవించినటువంటి వ్యక్తి ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తాడు అని చెప్పేసి కొన్ని పత్రికల్లో రావడం రకరకాల సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం ఇవన్నీ జరుగుతా ఉంది ఏమన్నా మనమందరం కూడా రాయలసీమకు సంబంధించినటువంటి వ్యక్తులం కడప జిల్లాలో ప్రత్యేకంగా అందరూ ఉన్నాం అందరికీ కుటుంబాలు ఉన్నాయి అందరి ఇళ్ళల్లో మన అక్క చెల్లెళ్ళకు మనం పెళ్ళిళ్ళు చేశాం అందరి ఇళ్ళల్లో కూడా మనము ఎట్లా మనం అక్క చెల్లెళ్ళని గౌరవించాలో మనందరూ కూడా చూస్తూనే ఉన్నాం నాకు తెలిసి మా ఇంట్లో కూడా నాకు అక్కలు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు అందరికీ పెళ్ళిళ్ళు చేశా నేను ఈ రోజు ఏ లోటు చేయలా మాకు ఉన్నటువంటి స్థాయిలో మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కట్ట రూపంగా ఇవ్వచ్చు లేకుంటే ఆస్తిని సమానంగా రూపంగా ఇవ్వచ్చు ఏదో రూపంలో మన అక్క చెల్లెలకు అందరికీ కూడా మనము ఆ పెళ్ళిళ్ళ సహాయంలో సహకారం చేస్తూనే ఉంటాం ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో కూడా ఆయన చెల్లెలకు వివాహం చేయడం జరిగింది వివాహ సమయంలో ఏదైతే ఆస్తులు ఉంటాయో లేకుంటే ఏదైతే ఆడబిడ్డకు ఇవ్వాలనుకుంటామో మనం ఇస్తామో ఇది ఇక్కడ వచ్చేటువంటి ఆచారము ఆనవాయితీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కుమార్తెకు వివాహం చేసేటప్పుడు ఆయనకున్నటువంటి ఆస్తిని అందరికంటే చాలా సహృదయంతో ఆయన కూతురు పేరుతో ఏమేమి ఇవ్వాలనో అవన్నీ కూడా ఆయన రాసి చేశాడు ఆయన మరణానికంటే ముందే ఆయన సంపదనలో ఆయనకు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తిలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఒక తులం ఎక్కువనే ఆయన పిచ్చినట్టు నేను అనుకుంటున్నా అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు షర్మిలా గారికి వివాహం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి సపరేట్గా వివాహం జరిగింది ఎవరెవరి వ్యాపారాలు వాళ్ళు ఎవరెవరి కుటుంబాల వాళ్ళు నడుపుకుంటా పోతూ ఉన్నారు ఈరోజు ఉన్నటువంటి కొత్త అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తులు కూడా నాకు వాటా రావాలా అని చెప్పి కోరడం ఇది సమంజసంగా అని చెప్పి నేను అడుగుతున్నా మన ఇళ్ళల్లో కూడా అక్క చెల్లెలు ఉన్నారు అలా అన్నదమ్ములు ఉన్నారు బాగా పరిష్కారం అయిపోయి నీ వివాహం అయిపోయిన తర్వాత నీకు రావాల్సినటువంటి భాగం అంతా నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన తర్వాత మళ్ళా అన్న కూర్చొని సంపాదించుకున్నాడని చెప్పి ఆ అన్నం మీద ఈర్చబడి ఈరోజు ఈ రకంగా ఒక జనం లేకొచ్చి అబాండాలు వేసేది ఎంతవరకు సమంజసమని చెప్పి ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచన చేయాలి
నీ వివాహం జరిగిన రోజు నీకు సరైనటువంటి ఆస్తి పంపకాలు జరగలేదా? మీ నాయన ఇవ్వలేదా? మీ తండ్రి బతుకుండేటప్పుడే మీ యొక్క ఆస్తి విభజన అంతా జరిగిందా? నీకు ఏమేం రావాల్సినో, వారసత్వంగా రాజశేఖర్ రెడ్డి గారికి ఏమేం ప్రాపర్టీస్ వచ్చినాయో, రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆస్తులు, ఆయన సంపాదించిన ఆస్తులు, ఆయనకు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు అంతా నీకు సమానంగా వచ్చిందా లేదా ఒకసారి శరణం గారు ఆలోచన చేసుకోవాలి. చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా అత్యంత సన్నిహితంగా ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి శర్మిల గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడనో బెంగళూరులో పోయి ఆయన వ్యాపారం చేసుకుంటూ వచ్చారు. కానీ రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉండి ఇంట్లో కూర్చొని ప్రతిరోజు నువ్వు కలుస్తానని నువ్వు కలుస్తూ ఉన్నావు. నువ్వు ఏమైనా వ్యాపారాలు పెట్టుకోవాలన్నా, నువ్వు ఏమైనా వ్యాపారాలు కావాలన్నా తప్పకుండా ఆయన సహకారం అందించేవాడు అందించింటాడు కూడా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నువ్వు జరిగినటువంటి నువ్వు పెట్టినటువంటి వ్యాపారాలు అంత గొప్పగా ఎదిగిండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వ్యాపారాలు చాలా గొప్పగా అద్భుతం రాణించవచ్చు. ఒక్కొక్కరి చేతితో ఒకటి పడినప్పుడు మనం చెప్పలేము ఏం జరుగుతాయో. నువ్వు నాకు వంశ పారంపర్యంగా నాకు కొన్ని భూములు మా పిత్రాజీవితం మా తల్లిదండ్రుల ద్వారా నాకు కొన్ని వచ్చినాయి. కానీ నాకున్నటువంటి అదృష్టం ఏంటంటే నా భూములకు విపరీతమైనటువంటి అప్రిసియేషన్, విపరీతంగా విలువలు పెరగడం జరిగింది. అదే నాకంటే ఆస్తిలో ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఈరోజు నాకంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తులు ఒకవేళ భూములు ఉంటే 10 లక్షలు విలువ ఉంటే అట్లే ఉండొచ్చు. కొంతమంది ఇచ్చినటువంటి విలువలు కొన్ని 100 కోట్లకు పెరగచ్చు. అది వాళ్ళ అదృష్టం, వాళ్ళు చేసినటువంటి త్యాగం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రకరకాల వ్యాపారాలైనా వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా హైదరాబాద్లో ఉన్నప్పుడు తండ్రికి దగ్గరగా ఉండకూడదని చెప్పి బెంగళూరుకు పోయి బెంగళూరులో ఆయన వ్యాపారాలు చేసుకున్నటువంటి కార్యక్రమాల్లో ఆయన చేసినటువంటి సాక్షి దినపత్రిక కానీ లేకుండా ఉంటే ఈ భారతీయ సిమెంట్ ఇవన్నీ కూడా ఆ రోజు జరిగినాయి. మనమంతా కడప జిల్లా వాసులం. భారతీయ సిమెంట్స్ విషయంలో ఎక్కడైనా అక్రమాలు జరిగాయా? ఆ యొక్క ఇండస్ట్రీ నాకు తెలిసినంత వరకు అది రఘురామ్ సిమెంట్ అని, మొట్టమొదటి దాని నామకరణం రఘురామ్ సిమెంట్. నాకు తెలిసి రామచంద్ర గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మధ్యలో కొన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా వచ్చారు. ఆయన దగ్గర నుంచి ఏమైనా బలవంతంగా లాక్కున్నారా? ఒక ఇండస్ట్రియలిస్టు, ఒక పెట్టుబడిదారు ఒక సంస్థ నిర్వీర్యంగా ఖాళీగా ఉంటే దానికి సరైనటువంటి విలువ కట్టి ఆయనకు డబ్బులు ఇచ్చి దాన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత ఈయన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని చెప్పి ఆ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత దాని విలువ అమాంతం పెరిగిపోయింది. పెరిగిపోయిన తర్వాత దాంట్లో వచ్చేటువంటి విలువలు పెరగడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తి చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. దాని మీద మనం బాధపడితే ఎట్లా? నీకు ఇచ్చినటువంటి ఆస్తులు విలువ పెరిగింటేనో, లేకుండా అంటే నీకున్నటువంటి ఆస్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాటా అడిగింటే ఆయన తప్పులు పట్టాలి. ఆయనకున్నటువంటి ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారికి, శర్మిల గారికి ఒకసారి పంపకం అయిన తర్వాత తిరిగి ఈయన వ్యాపారాలన్నీ బాగున్నాయని చెప్పి తెలిసి చెల్లెలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈయన చేసే ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా చెల్లెలను కూడా పైకి తీసుకుని రావాలని చెప్పి ఒక సహృదయంతో ఈయన ఎక్కడ ఇల్లు కట్టినా కూడా ఒక ఇల్లు నా చెల్లెలు కూడా ఉండాలి. ఒక సినిమా అత్తారింటికి దారేది సినిమాలో ఒక డైలాగ్ ఉంది, చూస్తారు లేదో, అత్త నీకోసరం ఒక కుర్చీ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, ఎప్పుడు కూడా మేము భోంచేసేటప్పుడు నీకు ఒక ప్లేట్ నీకు ఒకటి పెట్టే ఉంటామని చెప్పి ఆ రోజు చెప్పేటువంటి డైలాగ్ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కట్టుకున్నా, లోటస్ పాండ్లో ఇండ్లు కట్టుకున్నా, బెంగళూరులో ఇండ్లు కట్టుకున్నా కూడా చెల్లెలకు ఉండాలని చెప్పి ఈయన కష్టార్జితంతో ఆమె కూడా ఒక భాగం ఇస్తూ వచ్చినాడు. ఈరోజు ఆమె కొత్త కొత్త వర్షన్స్ చెప్తా ఉంది, నాకు సమానంగా అన్ని దాంట్లో రావాలా మా నాయన చెప్పినాడని చెప్పి. మీ నాయన చెప్పినట్టుంటే ఎక్కడైనా ఒక కార్యక్రమం ఒక కాగితం చూపిస్తావా? నోటి మాటలకు ఎక్కడ కూడా విలువ ఉండవు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి వ్యాపారాల్లో ఏ వ్యాపారంలో అయినా కూడా నువ్వు డైరెక్టర్గా ఉన్నావా? డైరెక్టర్గా లేనప్పుడు, రాతమూలంగా ఏ రకంగా లేనప్పుడు నువ్వు ఏ రకంగా కూర్చొని నాకు ఆస్తి రావాలని చెప్తావు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి
గొప్ప మనసు వలనే కదా ఏ చెల్లెలను ఏ అక్కతమ్ముళ్ళు ఏ అక్కలను ఎవరు చూసుకోని రకంగా నిన్ను ఆ అన్నయ్య ప్రేమించబట్టే కదా నీకు ఈ ఆస్తులన్నీ కూడా రాసిచ్చింది ఈ రోజు అంత గొప్ప వ్యక్తిని చెల్లెలు ఇబ్బంది పడుతున్నా కూడా ఆయనకు నేను చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వలనే కదా 2019 లో రాజశేఖర్ రెడ్డి చనిపోయినా కూడా 10 ఏళ్ల కిందట అనుకుంటా ఈ యొక్క ఎంఓయు రాసిచ్చారు 2019లో రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఏ అవసరము లేకున్నా ఏ కంపల్షన్స్ లేకున్నా కూడా ఒక చెల్లెలకు ప్రేమగా అన్న కూర్చొని నా ఆస్తులు ఉన్నాయి నా ఆస్తులు ఏదో కొంచెం ఈ ఆస్తులన్నీ కూడా నీకు ఇస్తున్నా అని చెప్పి వాలంటీర్గా ఆయనంతకు ఆయన ఇచ్చినటువంటి దాన విక్రయం ఇది ఇది దాన విక్రయం చెల్లెలకు ప్రేమగా ఇచ్చినటువంటి ఆస్తి తప్పితే ఎటువంటి హక్కుల కోసం ఇచ్చేది కాదు వీళ్ళ యొక్క ఆస్తులు ఎప్పుడో పంపకం జరిగాయి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే పులివెందుల్లో ఉన్నటువంటి స్థలాల దగ్గర నుంచి ఇడపలబాయిలో ఉన్నటువంటి ఎస్టేట్ దగ్గర నుంచి వీళ్ళకు ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ రాజశేఖర్ రెడ్డి గారు సంపాదించినటువంటి ప్రతి ఆస్తులు కూడా ఆయన ఉండేటప్పుడే ఆస్తి పంపకాలు జరిగాయి జరిగిన తర్వాత కూడా రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కూడా చెల్లెలను నిర్లక్ష్యం చేయకూడదని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఆస్తులను ఇవ్వడం జరిగింది కానీ ఈ ఆస్తులు ఇచ్చేటప్పుడు కొన్ని ఆస్తులు ఇచ్చేటప్పుడు ఒక షరతు ఏమని పెట్టారంటే ఆయన మీద అనేక రకమైనటువంటి కేసుల్లో ఈడీ యొక్క ఎన్కంబ్రెన్స్లో కొన్ని కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఈడీ స్వాధీనంలో చేసినటువంటి ఆస్తులు పంపకం చేసినప్పుడు ఆయన క్లియర్గా దీంట్లో ఏమని రాశారంటే ది సబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఆర్ ఓన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ది డీటెయిల్స్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఆర్ సెట్ అవుట్ ఇన్ అనెక్సెడ్ ఏ కంపెనీస్ ఇన్ విచ్ త్రూ వైఎస్జే ఓన్ సచ్ ప్రాపర్టీస్ అని చెప్తూ ఇక్కడ వైఎస్జే అంటే జగన్మోహన్ రెడ్డి అగ్రీస్ టు ఎఫెక్ట్ ది ప్రపోజ్డ్ ట్రాన్స్ఫర్స్ టు ఆల్ సబ్జెక్ట్ ప్రాపర్టీస్ విచ్ ఆర్ కరెంట్లీ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ది అటాచ్డ్ ప్రాపర్టీస్ అంటే ఈ యొక్క ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని ఆస్తులను అన్నింటి కూడా అటాచ్ చేసింది ఈ అటాచ్ చేసినటువంటి ఆస్తుల్లో కూడా నీకు భాగం ఇస్తున్నాను కానీ అవి కోర్టులో ఉన్నటువంటి కేసులన్నీ తెగిన తర్వాత ఎటువంటి అపీల్స్ చేయలేనటువంటి పరిస్థితిలో అవన్నీ కూడా నీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పి ఆయన ఇవ్వడం జరిగింది మరి అటువంటి ఆస్తులను 2019లో నీకు ఇస్తే షర్మిలమ్మ గారు విజయమ్మ గారి పేరు ఉన్నటువంటి కొన్ని ఆస్తులను ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది జరిగిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో అటాచ్ అయినటువంటి ప్రాపర్టీను వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇది తప్పమ్మా మీరు చేసుకోకూడదు కేసులు అన్నీ తెగిపోయిన తర్వాతనే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలా దీనివల్ల నాకు వచ్చినటువంటి బెయిల్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈడీ అటాచ్డ్ ప్రాపర్టీస్లోనే ఈడీ వల్ల ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వల్ల అవినీతి కేసులో ఆయన లోపల పెట్టారు బెయిల్ మీద అతను బయలు ఉన్నాడు అటువంటి ఆస్తులను అమ్మినప్పుడు మనము కోర్టుకు జవాబు చెప్పాలా కాబట్టి మీరు చేయొద్దు అని చెప్పినా పెడచెవిన పెట్టి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది చేసినప్పుడు ఆయనకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే కోర్టుకు తిరిగి నోటీస్ ఇవ్వాలి ఇది నాకు సంబంధం లేకుండా జరిగినాయని అటువంటి నోటీస్ మాత్రమే ఆయన ఇవ్వడం జరిగింది చెల్లెలను తల్లిని డిప్రైవ్ చేస్తాను చెల్లెలకు తల్లికి ఇచ్చినటువంటి ఆస్తులు నాకు వెనకిమ్మని చెప్పడమో కాదు కేవలం మీరు చేసేటువంటి చర్య వల్ల రేపు ఆయన ఇబ్బంది పడకూడదు కాబట్టి అవన్నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్లో అటాచ్మెంట్ ఉన్నాయి కాబట్టి అటువంటి ఆస్తులు ట్రాన్స్ఫర్ చేయకూడదు కాబట్టి ఆ కేసులు తెలియనంత వరకు చేయకూడదు మీరు అని చెప్పి నోటీస్ ఇవ్వడం తప్పితే వేరేది ఏమీ లేదు మరి ఈరోజు కుటుంబం గురించి మాట్లాడుతున్నటువంటి పత్రికలు కుటుంబం వ్యవస్థ గురించి మాట్లాడుతున్నటువంటి ఛానల్స్ వీళ్ళందరికీ కూడా ఒక్కసారి సహృదయంగా మీరు ఆలోచన చేయండి ఈ కంటెక్స్ట్లో ఇటీవలే ది అన్స్టాపబుల్ అని చెప్పేసి బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ చేసినటువంటి ఒక ఎపిసోడ్ కూడా ఈరోజు బయటకు వచ్చింది రకరకాల అంశాల మీద చంద్రబాబు నాయుడు వివరణ ఇవ్వడము
ఆయన యొక్క మనోభావం చెప్పడం జరిగింది. అదే రకంగా కొన్ని పేపర్లో కూడా అస చెల్లికి తల్లికి చాలా అన్యాయం చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పి ఈ యొక్క కవరేజ్ అంతా వచ్చింది. నేను చెప్తున్నాను ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద ఏదో మాట్లాడాలనే ఆలోచన కాదు. ఒకసారి మీరు ఆలోచన చేయండి ఏ రకమైన పరిస్థితులు జరిగాయి. బాలకృష్ణ గారు మీరు కూడా ఆలోచన చేయండి ఏ రకమైనటువంటి పరిస్థితులు జరిగాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ ఇంట్లో ఒక ఫైరింగ్ జరిగింది. ఒక సినీ నిర్మాతను ఒక పిస్టల్ తీసుకొని కాల్చడం జరిగింది. ఆయన హాస్పిటలైజ్ అయినాడు. రాజశేఖర రెడ్డి గారికి నిజంగా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయాలా అనేటువంటి ఆలోచన ఉన్నింటే నీ మీద ఈగ వాలకుండా నీ మీద ఇబ్బంది పడకుండా బయటికి నిన్ను తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారా కాదా? ఒకసారి బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా వివరణ ఇవ్వాలా ఏం జరిగింది ఆ రోజు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎంత ఉన్నతంగా ఆలోచన చేశారు మీరు దాని మీద ఈరోజు వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి అదే సమయంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీకు అంత మేలు చేసినటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాపులారిటీని చూసి ఆ పాపులారిటీని మీరు తట్టుకోలేక ఆయన ఎక్కడ మీకు ప్రత్యామ్నాయంగా ముఖ్యమంత్రి అవుతాడనేది చెప్పే ఆలోచనతో ఈ యొక్క అవినీతి కేసులన్నీ పెట్టింది మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి 18 నెలలు జైలు లేకపోయేదానికి కారకులు మీరు కాదా? మీరు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కుట్ర బన్ని మీరిద్దరూ చేసినటువంటి స్క్రిప్ట్ వల్ల కాదా జగన్మోహన్ రెడ్డి 18 నెలలు లోపలిపోయింది? మరి 18 నెలలు ఆయన జైలు లేకపోతే లేనటువంటి బాధ. ఒక 50 రోజులు చంద్రబాబు నాయుడు గారు లోపలికి పోయినాడని చెప్పి మీరు ఏదో ప్రపంచమంతా తలకిందులైపోయినాయి, ప్రపంచంలో ఏదో తప్పు జరిగిందని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను ఒక స్ట్రైట్ క్వశ్చన్, గుండెల మీద చెయ్యి వేసుకొని, చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు అవినీతికి మా ఇంట్లో ఆస్కారం లేదు, మేము ఎప్పుడూ చేయలేదని చెప్పి ప్రమాణం చేయమని చెప్పండి. నేను చూపిస్తా కొన్ని 100 ఇన్స్టెన్సు. ఏ కేసు జరిగినా, ఏ ట్రాన్సాక్షన్ జరిగినా, ప్రభుత్వం నుంచి ఏ అనుమతులు పోయినా తప్పకుండా జరుగుతాయి. నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఉండేటువంటి రాజకీయ వ్యవస్థ ఆ రకంగా ఉంది ఈరోజు. అంతో ఇంతో పార్టీకి, అంతో ఇంతో పార్టీ కార్యక్రమాలు జరపడానికి అంతో ఇంతో ఫండ్స్ వస్తూనే ఉంటాయి. అవినీతికి ఎవరు దూరం కాదు. మరి అట్లాంటిది మీరు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి 18 నెలలు మీరు జైల్లో పెట్టినప్పుడు మీరేమో ససవర్లు, మీరేమో 53 రోజులు లోపలిపోతే ప్రపంచానికి అంతా ఏదో అల్లకల్లోలం అయిపోయింది, ఒక అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయిందని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది మీరు ఆలోచన చేసుకోండి. అండ్ కుటుంబ విషయాల గురించి మాట్లాడుతున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి ఆయన చెల్లికి తల్లికి ద్రోహం చేస్తారని మాట్లాడుతున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నాలుగైదు నెలల్లో 6 నెలల నుంచి నేను సన్నిహితంగా ఉంటున్నా. కానీ దానికి ముందు 1994 నుంచి 2019 వరకు అత్యంత సన్నిహితంగా నేను ఉండింది చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ప్రతిరోజు ఆయన ఇంటికి పోయేవాడిని. ప్రతిరోజు అన్నిటువంటి అన్ని కార్యక్రమాల దగ్గర నేను చూశాను. నేను ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు గారి అక్కను కానీ, వాళ్ళ చెల్లెల్ని కానీ, వాళ్ళ తమ్ముడిని కానీ, వాళ్ళ తల్లిని కానీ, వాళ్ళ తండ్రిని కానీ ఇంతవరకు నేను వాళ్ళ ఇంట్లో నేను చూడలేదు. నేను నాకు ఒక డౌట్, ఒక్కరోజన్నా చంద్రబాబు నాయుడు గారి తోబుట్టువులు కానీ, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఈ సమాజాన్ని అంతా ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నా. ఈ వ్యక్తి ఈరోజు కూర్చొని అక్క చెల్లెలను ఎట్లా వ్యవహరించాలో అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావే. 200 కోట్ల రూపాయలు ఒకటే వన్ స్ట్రోక్లో నీకు ఒక చెల్లి కూర్చొని ఒక బోనస్ ఇచ్చినటువంటి వ్యక్తిని, సంబంధం లేకుండా ఆస్తి అంతా కూడా ఆ రోజే పంచిచ్చినా కూడా ఈ రోజుకి కూడా నాకు ఉండేటువంటి ఆస్తులను కొన్ని తీసుకోమా అని చెప్పి వాలంటీర్గా దాన విక్రమించినటువంటి వ్యక్తి మీద ఏ వ్యక్తి ఈరోజు ఆరోపణలు చేస్తున్నాడు?
చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలా, తెలుగుదేశం పార్టీ కేడర్లు ఆలోచన చేయాలా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారి తల్లి కానీ తండ్రి కానీ చంద్రబాబు నాయుడు గారి అక్క చెల్లెలు కానీ ఎన్ని రోజులు వచ్చి ఉన్నారయ్యా? ఒక్క రోజున వాళ్ళ ఇంటికి పిలిచి నీ ఇంట్లో ఒక రోజున వాళ్ళు నివాసం చేశారా? ఒకసారి ఆలోచన చేయి. తాను ఉండేటువంటి ఇంటి పక్కనే నా చెల్లెలకు ఉండాలా? నేను లోటస్ పాయింట్ దగ్గర కట్టుకుంటే ఆమె కూడా ఒక ఇల్లు అని చెప్పి ఇల్లు ఇచ్చినటువంటి వ్యక్తి గొప్పనా? లేకుంటే ఒక్కరోజు కూడా తల్లిని తండ్రిని లేకుండా ఉంటే అక్కను చెల్లెలను తమ్ముడిని ఒకరోజు కూడా ఇంట్లో కూడా నివాసం చేయనటువంటి వ్యక్తి గొప్పనా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. లోటస్ పాయింట్లో జగన్మోహన్ రెడ్డి ఇల్లు కడతా ఉంటే చెన్నమ్మ గారికి ఒక ఇల్లు కట్టించాడు ఆయన. బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలాసవంతమైనటువంటి చాలా ఏరియాలో ఇల్లు కట్టుకుంటాంటే నా చెల్లెలు కూడా ఒక ఇల్లు ఉండాలని చెప్పి ఇల్లు కట్టించినాడు. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు కాకుండా ఈయన వ్యాపారాలు బాగుపడి ఈయనకు వ్యాపారంలో లాభాలు వస్తే ఆ దాంట్లో కూడా ఎటువంటి ఫోర్స్ లేకుండా ఎటువంటి కమిట్మెంట్ లేకుండా ఆయన ఆస్తిలో భాగం ఇస్తే ఆ వ్యక్తి మీద ఈరోజు నిందలు వేస్తూ ఉంటే ఓరవలేక చూడలేక ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం. ఒకరిని విమర్శించడానికి కానీ లేకుంటే ఒకరిని ఏదో అనేదానికి కాదు. అనే ముందు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఐ జస్ట్ వాంటెడ్ ఏ కంపారిజన్, ఒక రకమైనటువంటి మీ టైంలో మీరు ఏం చేశారు. బాలకృష్ణ ఇంట్లో ఫైరింగ్ జరిగింది. బాలకృష్ణ గారు ఒక సురేష్ అని చెప్పి ఒక ప్రొడ్యూసర్ను వాళ్ళ ఇంట్లో కాల్చినప్పుడు గాయాలు పాలైనాడు, హాస్పిటల్ పాలైనాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా మీతో వ్యవహరించినాడు, అదే రకంగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పట్ల మీరు ఏ రకంగా వ్యవహారం చేశారు, మీరందరూ ఒకసారి అనలైజ్ చేసుకోండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇది వ్యత్యాసము. నీ ఇంట్లో ఏదో తప్పు పొరపాటును నువ్వు ఏదో ఏ స్థితిలో కూర్చొని చేసావో, ఒక తప్పు చేస్తే పాపం ఉన్నతమైనటువంటి కుటుంబం కదా, ఒక ముఖ్యమంత్రి కొడుకు కదా, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఫిలిం స్టార్ కదా, ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన సహాయం చేస్తే. నువ్వు అధికారం పోయిన తర్వాత పాపం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాపులారిటీ చూసి ఈ రకంగా ఆయన ఇబ్బంది పెట్టాలని చెప్పి బౌండెడ్ ఫుట్ కొన్ని వందల పేజీలు తయారు చేసుకొని కుట్ర బూని సోనియా గాంధీ దగ్గర పోయి అక్కడైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పోయి ఇతన్ని లోపల పెట్టించింది వాస్తవం కాదా, 18 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు లోపల లేరా అని చెప్పి అడుగుతున్నాను. నేను ఈ సందర్భంగా షర్మిలమ్మ గారికి కూడా ఒక చిన్న విన్నపం చేస్తున్నా. అమ్మా ఒకసారి ఆలోచన చేయి, నువ్వు చేసేటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి అక్క చెల్లెలు ఉన్నారు, ఏ రోజు ఒక రూపాయానికి ఇవ్వాల. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొన్ని వేల కోట్లకు అధిపతి, ఆయన అక్క చెల్లెలకు అందరికీ భాగం ఇచ్చినాడా? ఆయన అక్క చెల్లెలకు అందరికీ ఆయన వాటాల్లో ఈరోజు ఉన్నటువంటి ఆస్తులు ఏమైనా పంపకం చేశారా? మరి వాళ్ళ అక్క చెల్లెలు ఈరోజు రోజు రోడ్డు మీద పడలేదే, రోడ్డు మీదకి రాలేదే వాళ్ళు, వాళ్ళని చూసి నేర్చుకున్న సంస్కారం. చంద్రబాబు నాయుడు గారి అక్క చెల్లెళ్ళు ఒక్క రూపాయి ఆయన ఇవ్వకున్నా, ఆయన ఏ రోజు పలకరించకున్నా, ఒక్కరోజు కూడా ఆయన మీద అవాండాలు వేసేదాన్ని కానీ ఆయన మీద ప్రెస్లోకి రాలే. సంస్కారం నేర్చుకున్నావు, నువ్వేం చేస్తున్నావు? నీకోసం సర్వస్వం ఇచ్చి అవసరం లేకుండా నీ తమ్ముడు నీ అన్న నీకోసం ఇచ్చినటువంటి ప్రేమ అని ఆయన ఇచ్చినటువంటి ఆశలన్నీ ఇన్ని ఆశలు ఇచ్చిన దురాశతో ఎక్కడికమ్మా ఆశ? ఎక్కడికి ఆశకు ఒక హద్దు ఉంటుంది. మా ఇంట్లో ఉన్నారు, నాకున్నారు, అక్కలున్నారు, చెల్లెలు ఉన్నారు. నేను పెళ్లి చేసినప్పుడు వాళ్ళకి ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఆ రోజు ఇచ్చిన. ఈరోజు ఇంటికి ఇస్తే గౌరవంగా నాకు తోచినంత ఏదో భోజనం పెడతా, లేకుండా ఉంటే వాళ్ళకు ఒక చీర పెడతా, లేకుంటే అంత ఇంత ఖర్చులకి ఇచ్చి పంపిస్తా అని చెప్పి. కానీ నా ఆశ అంతా నేను రాసిస్తానా? రాసియాలని చెప్పి నా అక్క చెల్లెలు కోరుకోవడం కరెక్టా? నువ్వు అట కోరడం కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నాను. నీకున్నటువంటి ఆస్తులన్నీ నీకు చేత కాకుండా నువ్వు సరైనటువంటి వ్యాపారాలు చేయకుండా సరైనటువంటి దారిలో నువ్వు నడవకుండా తెలంగాణ అన్నావు, తెలంగాణలో పార్టీ అన్నావు, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టుకున్నావు, డబ్బులు పోగొట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు డబ్బులు పోగొట్టుకున్న దానికి నువ్వు చేత కాకుండా వ్యాపారం చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యులా? ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులు? ఒకసారి చూసి నేర్చుకో. చంద్రబాబు నాయుడు గారి అక్క చెల్లెల గురించి చూసుకొని వాళ్ళు ఎట్ట వ్యవహరిస్తున్నారో చూసుకొని
నువ్వెట్లా వివరించాలి ఒకసారి నేర్చుకో. గడిచిన సంవత్సరం నుంచి చూస్తున్నాం ఒకటే ధ్యేయం, మీ అన్న ఓడిపోవడమే కారణం, ఓడిపోవాలనేటువంటి అసూయతో ఆ రకంగా నిప్పులు చెరిగి ఇది సమంజసమా తల్లి? మంచి పద్ధతి కాదు. ఉంటాయి నీకు బాధలు, మీ ఇంట్లో ఏదైనా మీ యొక్క శ్రేయోభిలాషులు ఉంటారు, ఇద్దరికి కావాల్సిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు పిలిచి కూర్చొని నీకు ఏదైనా కావాలంటే అన్న గురించి అడుగు. అన్నని అడిగన్నా నాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఇంకొంచెం ఇవ్వండి లేకుంటే ఇది అని చెప్పి అడుగు. హక్కుగా అడగడం ఏందమ్మా నాకు అర్థం కావడంలా? హక్కుగా ఎంతవరకు హక్కు? నీకు పెళ్లి చేసేటప్పుడు నీ హక్కు తీరిపోయింది. మీ తల్లిదండ్రులు ఏ రోజైతే నీకు రాసిచ్చినాడో నీకు ఏదైనా హక్కు ఉంటే నీ తల్లి దగ్గర నుంచి రావాల్సిన దాని మీద హక్కు ఉంటుంది. తప్పితే నీ అన్న సంపాదించిన దాని మీద ఎక్కడైనా హక్కు ఉంటుందా? మీరందరూ కూడా ఆలోచన చేయండి అన్న, మీరందరూ ఆలోచన చేయండి. మనం ఇట్లా చేస్తామా? మనకు అక్కచెల్లెలు లేరా? మన అక్కచెల్లెలకి ఇట్టే పంచిస్తానమ్మా? పెళ్లి సమయంలో ఆ అమ్మాయికి మన యొక్క కుటుంబం నుంచి పక్కకు పంపించేటప్పుడు ఆమెకు రావాల్సినవన్నీ ఇస్తాం. తర్వాత అన్న బాగుంటే చెల్లెల కోసం బాగుండని చెప్పి ఆయన సంపాదనలో అంత ఇంత ఇస్తాడు. అది ఆయన సహృదయంతో ఇవ్వాలి. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా నీకు ఇన్ని ఆస్తులు ఇచ్చారు కదా, రోజు సమన్వయం ఉండాలి కదా నీకు. నాకు ఇంత ఆస్తులు ఇచ్చినటువంటి అన్న ఇబ్బందుల్లో ఉన్నాడు, కేసుల్లో ఉన్నాయి ఆ ప్రాపర్టీస్, రిలీజ్ అయిన తర్వాత తీసుకోవాలనేటువంటి లేకుండా బహిరంగంగా లేఖలు రాయడం ఏంది, బహిరంగంగా నువ్వు కూర్చొని ఆయన విమర్శించడం ఏంది? ఒకసారి ఆలోచించి. మా అక్క చెల్లెలు అయితే ఇంత చేయలేదట. మా అక్క చెల్లెలు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత ఇవ్వలే. ఎప్పుడన్నా పండగకు వస్తే భోజనం పెడతాం లేకుంటే బట్టలు పెడతాం, తప్పితే ఈ రోజు లక్షల లక్షలు కోట్లు కోట్లు ఇవ్వాలి. ఆమెనే చెప్తాను 200 కోట్లు నాకు ఇచ్చారని. ఏ హక్కుతో ఇచ్చారమ్మా నీకు 200 కోట్లు? ఆయన ఇవ్వాలనుకునేటువంటి ఆస్తులు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చి సంక్రమించినటువంటి ఆస్తి కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తుల నుంచి ఇచ్చారు. ఇంకా నీకు కావాలా? నువ్వు ఇబ్బంది పడుతున్నావు, సరే అన్నని అడుగు, లాంటి పెద్ద మనిషిని పెంచుకొని ఆయన బాగుండడు కదా, ఇంకొంచెం ఇవ్వని చెప్పి అడుగు, తప్పేం లేదు. కానీ కుటుంబ గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డిని ఈ రకంగా బజారుకు ఈడ్చడం ఏమాత్రం ఇక్కడటువంటి కడప జిల్లాలో ఉండేటువంటి ఒక సామాన్య వ్యక్తిగా, ఇక్కడటువంటి పద్ధతులన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా, ఒక సామాన్య ప్రజల్లో ఉన్నటువంటి మనోభావాలకు అనుగుణంగా నేను ఈ యొక్క ప్రతిపాదన చేస్తున్నా, ఈ యొక్క నా ఫీలింగ్స్ నేను వ్యక్తపరుస్తున్నా. మరి ఇక్కడ ఏమైనా కడపలో ఏమైనా వేరే కదా జరుగుతున్నాయా? ఏమన్నా మీరు ఒకసారి మీరు చెప్పండి. ఇంతేనా మనం ఏమైనా వేరే రకంగా చేస్తాము? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతున్నా, ధైర్యం ఉంటే నిజాయితీగా రాజకీయాలు చేయి, రాజకీయాలు చేయి. నీకు ప్రజలు నీకు అధికారం ఇచ్చింది దేనికోసం అధికారం ఇచ్చారు? నువ్వేదో జైల్లో ఉన్నావని చెప్పి సింపతితో ఇవ్వలేదు, లేకపోతే నేను కూడా తప్పు చేశాను ఇవ్వాల. నువ్వు చెప్పినటువంటి చిట్ట, కొన్ని వందల వేల హామీలు, 2-3 సంవత్సరాల తరబడి ఏ ఊరికి పోతే ఏది కావాలంటే అవన్నీ నువ్వు చెప్పినటువంటి లిస్ట్ అంతా ఉంది, అవి నెరవేర్చబ్బా. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఇచ్చినటువంటి హామీలు, నువ్వు జిల్లాలకు వచ్చినప్పుడు, నువ్వు గ్రామాలకు పోయినప్పుడు నీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు నువ్వు అమలు చేయి. అది చెయ్యకుండా, అది చేత కాకుండా ఈ రకమైనటువంటి నీచ సంస్కృతి అంటాడు దీన్ని, నీచమైన సంస్కృతి. నువ్వు ఇచ్చినటువంటి హామీలు చేయలేకపోవడం వల్ల ప్రజల్లో నీకు వచ్చినటువంటి వ్యతిరేకతను నువ్వు తట్టుకోలేక, నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక జగన్మోహన్ రెడ్డి గారి పాపులారిటీ మీద ఆడుతున్నటువంటి నీచమైన ప్రక్రియ కాదా ఇది? ఏం చేయాలి నువ్వు? నువ్వు ఇచ్చినటువంటి హామీలు చేయి. సూపర్ సిక్స్ అన్నావు, సూపర్ సిక్స్ ముందు కొన్ని వందల హామీలు ఇచ్చినావు, ఆ హామీలన్నీ అమలు చేయి. దాన్ని ప్రశ్నిస్తారు, నువ్వు జనం లేకపోతే జనం దాని గురించి నిన్ను నిలదీస్తారని చెప్పి ఆలోచన వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక వన్ సైడ్ అజెండా పట్టుకున్నావు. నీకు ఇద్దరు పావులు దొరికారు, షర్మిలమ్మ ఒకటి దొరికింది ఒక పావు, ఆమెను అడ్డం పెట్టుకొని ఆమె మీద అభూత కల్పన చేస్తావు. ఒక మతాన్ని, మతాచారాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని రోజులు మొత్తం అంతా ఈ యొక్క ప్రజలంతా కూడా పక్కదోవ పట్టించే కార్యక్రమం చేస్తావు తిరుపతి లడ్డు అని. ఏముందబ్బా తిరుపతి లడ్డు? నాకు అర్థం కాదమ్మా, తిరుపతి లడ్డు గురించి నువ్వు కూర్చొని మాట్లాడి ఆ యొక్క లడ్లులో ఆవుకు సంబంధించినటువంటి, పందులకు సంబంధించినటువంటి ఫ్యాట్ కూడా కలిసిందని చెప్పి ప్రచారం చేశావు.
అంతకంటే దౌర్భాగ్యం ఒకటి ఉంటుంది. ఏముంటుంది? నాకు కానీ నీకు కానీ ఇంకొకటి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక ప్రసాదంలో కూర్చొని కల్తీ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి అందరూ, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఏమి లాభం వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఆ యొక్క లడ్డులో వేరే అనిమల్ ఫ్యాట్ కలిపితే ఏ రకమైనటువంటి లాభం వస్తుంది? ఎందుకు చేస్తారు? 25 సంవత్సరాలు 5 పర్యాయాలు 3 సార్లు జగన్మోహన్ రెడ్డి, 3 సార్లు రాజశేఖర రెడ్డి మీద, 2 సార్లు జగన్మోహన్ మీద నేను పోటీ చేశాను. దీన్ని ఏ రోజు ఆరోపణ చేయలే వాళ్ళు. వాళ్ళు రిలీజియస్గా ఒక మతాన్ని ఒక కులాన్ని ఇబ్బంది పెడతారని చెప్పి నేను ఎప్పుడు చూడలే, నేను ఎప్పుడు విమర్శ కూడా చేయలే. పులివెందుల ప్రాంతంలో నేను పోటీ చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా 25 సంవత్సరాలు ప్రతి ఒక ఏ ఊర్లో ఒక గుడి కడతా ఉన్నా కూడా నాకు చందాయి అంటే వాళ్ళ జోబిలోంచి చందా ఇచ్చిన. ఈరోజు పులివెందుల ప్రాంతంలో అంతా తలమానికమైనటువంటి గుడి గండి క్షేత్రం, దాదాపు 25-30 కోట్ల ఆ గుడికి డెవలప్మెంట్ కోసం నిధులు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే రకంగా పులివెందులో ఉన్నటువంటి రంగనాథ స్వామి దేవస్థానం, మన మొగిల చెరువు దగ్గర ఉన్నటువంటి మోపురి దేవాలయాలు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా తీసి డబ్బులు ఇవ్వలేదా? మరి ఆయన సొంత నియోజకవర్గంలోనే కొన్ని లక్షలు గుడులకు వాళ్ళ పునరుద్ధరణకు డబ్బులు ఇవ్వడమే కాకుండా ఏ ఊరిలో ఏ గ్రామంలో ఈ రోజుకి కూడా ఏ గ్రామంలో గుడి కట్టినా వాళ్ళ ఇంటికి పోయి చందా అడిగితే ఇచ్చినారా లేదా? ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి. మరి అటువంటి వ్యక్తి మీద మీరు కూర్చొని మతపరమైనటువంటి రంగు పులపాలనుకోవడం కరెక్టా? నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో కానీ కుప్పం కాన్స్టిట్యూన్సీలో కానీ ఆడ జరిగేటువంటి ఎవరైనా గ్రామాల్లో గుళ్ళు కడతా ఉంటే 1 రూపాయి కూడా చందాని ఇచ్చినాడని నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఇచ్చినాడు నాకు తెలియదు, బట్ పులివెందుల్లో మాత్రం నాకు తెలుసు ఏ మతాచారం ఉన్నటువంటి వ్యక్తి అయినా పోయి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి అయ్యా మా ఊళ్ళో గుడి కడుతున్నామంటే చందా ఇవ్వకుండా ఎవరికైనా పంపించినారా? ఒక సందర్భం నాకు చూపిస్తారా ఒకసారి? మరి అటువంటి వ్యక్తి మీద ఒక దేవునికి అపచారం చేశాడని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అసత్య ప్రచారం చేయడం ఇది తగునా నీకు? దయచేసి, నేను ఒక పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ఇవ్వడం లేదు, కొన్ని ఉన్నతమైనటువంటి విలువల కోసం పోరాడదాం, వ్యక్తిగత విషయాలు పక్కన పెడదాం, అవన్నీ ప్రశ్నకు వచ్చేది లేకుండా ఉంటే నీ సోషల్ మీడియాలో కూర్చొని ప్రచారం చేయడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికంటే కొన్ని వేల రెట్లు విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేస్తున్నాడు. కొన్ని వేల రెట్లు ఆయన అక్కచెల్లెలను ఆయన తల్లిదండ్రులను ఆయన గౌరవిస్తున్నాడు. దాంట్లో మీరు ఎవ్వరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన కాలు గోటికి కూడా మీరు ఆయన సరిపడరు. ఆ విషయాల్లో మీరు ఒక రిలీజియస్ విషయంలో మాట్లాడేదానికి కానీ ఒక కుటుంబ విషయంలో క్వశ్చన్ చేసేదానికి కానీ ఆయన కాలి గోటికి కూడా మీరు సమానం కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ధన్యవాదాలు.